Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Sodar mahashyulara, ye vidhanganaithe mundu kadichinatuvanti pravaktalapai vari vari granthalu okkasariga avatarinchabaddayo, mari Quran enduku okkasariga avatarinchabadaledu anetuvanti prashna talettutu untundi. Daniki panditulu chala karanalu telipaaru. Andulo modati karanam emitante pravakta sallallahu alaihi wasallam మరియు విశ్వసించినటువంటి సహాబాల యొక్క మనోనిబ్బరాన్ని పెంచడానికి అల్లాహ్ తాలా కొద్ది కొద్దిగా ఖురాన్ ను అవతరింపజేశాడు. అనగా ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్హమ్దులిల్లాహ్ ప్రజలను అల్లాహ్ యొక్క ఆరాధన వైపుకు పిలుస్తూ వచ్చారో, మరియు ఏ సహాబాలతో విశ్వసించడం మొదలు పెట్టారో, అప్పుడు మక్కా అవిశ్వాసులు కానివ్వండి చాలా మంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు సహాబాలను బాధ పెట్టడం మొదలు పెట్టారు, వారిని హింసించడం మొదలు పెట్టారు. అలాంటి సమయంలో వారికి మనోనిబ్బరాన్ని పెంచడానికి అల్లాహ్ తాలా మీరు బాధపడవలసిన అవసరం లేదు, మీ యొక్క ఈ అవిశ్వాసుల యొక్క బాధలకు ఒకవేళ మీరు సహనం వహించినట్లయితే రాబోతున్నటువంటి కాలంలో మీకు ఇలాంటి ప్రయోజనాలు కలిగి ఉన్నాయి అని అల్లాహ్ తాలా చెప్పడానికి కొద్ది కొద్దిగా ఖురాన్ అవతరింపజేశాడు. అంతేకాక అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ముందు గడిచినటువంటి ప్రవక్తలపై ఏదైతే బాధలు వచ్చాయో ఆ బాధలను కూడా అల్లాహ్ తాలా చూపిస్తూ, ఇది ఈ అవిశ్వాసులు పెట్టేటువంటి హింసలు, ఇవి కొత్తవేమీ కాదు, ముందు వచ్చినటువంటి ప్రవక్తలపై కూడా అవిశ్వాసులు ఈ విధంగానే వారు బాధ పెట్టారు, ఇది ఖచ్చితంగా జరగవలసినటువంటి విషయమే, మీరు ఈ విధంగా మీరు నిరాశ చెందవలసినటువంటి అవసరం లేదు అని తెలుపుతూ మనోనిబ్బరాన్ని పెంచడానికి అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథాన్ని కొద్ది కొద్దిగా అవతరింపజేశాడు. సోదర మహాశివులార, రెండవ కారణం ఏమిటంటే ఎప్పుడైతే ఖురాన్ అవతరింప చేయడం మొదలైందో అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను ప్రవక్తను, మీరు నన్ను విశ్వసించండి అని మొదలు పెట్టారో, అప్పుడు చాలా మంది అవిశ్వాసులు కానివ్వండి, యూదులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పరీక్షించడానికి ఎన్నో ప్రశ్నలు వారు చేయడం మొదలు పెట్టారు. కొంతమంది ఆత్మల గురించి అడిగారు, కొంతమంది అస్హాబే కహఫ్ గురించి అడిగారు, అదే విధంగా సమాధి శిక్ష ఉందా లేదా, మేము చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా మేము లేపబడతాం, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు వారు తీసుకురావడం మొదలు పెట్టారు. లేదా ఖురాన్ గ్రంథం ఎప్పుడైతే అవతరించబడిందో అందులో కొన్ని అభ్యంతరాలు వారు తెలుపడం మొదలు పెట్టారు. అప్పుడు వారు చేసినటువంటి అభ్యంతరాలకు, వారి యొక్క సందేహాలకు, వారి యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కాబట్టి ఎప్పుడైతే ఈ సందేహాలు వారు ఎప్పుడైతే తలెత్తారో, ఎప్పుడైతే వారు ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారో, అప్పుడే ఈ ఖురాన్ యొక్క వాక్యాలు అవతరింపబడితే చాలా బాగుంటుంది. కాబట్టి అల్లాహ్ తాలా వీటి యొక్క సందేహాలకు అభ్యంతరాలకు సమాధానంగా అల్లాహ్ తాలా ఒక్కసారిగా ఖురాన్ ను అవతరింపబడ చేయలేదు. వారి యొక్క ప్రశ్నలను వారు ప్రశ్నలు వేసినప్పుడు, వారు సందేహాలు వారు మొదలు పెట్టినప్పుడు అల్లాహ్ తాలా వారికి సమాధానంగా ఖురాన్ అవతరింపజేశాడు. సోదర మహాశివులారా, ఎందుకంటే ముందు గడిచినటువంటి గ్రంథాలలో తౌరా ఇంజీలు ఒకసారిగా మొదలయ్యాయి. ఎప్పుడైతే వీరి మధ్య కొన్ని సందేహాలు వచ్చాయో అప్పుడు ఆ యొక్క ఖురాన్ గ్రంథంలో వీరు తమ యొక్క విశ్వాస విషయాలను చేర్చుకొని వారి యొక్క సమాధానాలు వారే రాసుకొని తౌరాతును ఇంజీలను వారు మార్చివేశారు. అలా మార్చ వేయకుండా ఖురాన్ను భద్రపరచడానికి అల్లాహ్ తాలా కొంత గడువును సమయాన్ని అల్లాహ్ తాలా తీసుకొని వారి యొక్క ప్రశ్నలకు వారి యొక్క సందేహాలకు సమాధానంగా ఖురాన్ కొద్ది కొద్దిగా అల్లాహ్ తాలా అవతరింపజేశాడు. సోదర మహాశివులారా, మూడవ విషయం ఏమిటంటే ఖురాన్ ఒక్కసారి ఒకవేళ అవతరింపబడినట్లయితే దాన్ని అర్థం చేసుకోవడం కానివ్వండి, దాన్ని హిఫ్జ్ చేయడం కంఠస్థం చేయడం కానివ్వండి, ఇది ప్రవక్త వారికైనా సహవాలకు కూడా కష్టతరం అయ్యేది. అందువల్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికు మరియు సహవాలకు ఈ యొక్క ఖురాన్ అర్థం చేసుకోవడంలో, దీనిపై అమలు చేయడంలో, దీన్ని కంఠస్థం చేయడంలో ఎలాంటి ఇబ్బంది కాకూడదని అల్లాహ్ తాలా కొద్ది కొద్దిగా ఖురాన్ అవతరింపజేశాడు. నాలుగో కారణం ఏమిటంటే ఎప్పుడైతే ఖురాన్ అవతరించబడకముందు మక్కా అవిశ్వాసుల్లో చాలా చాలా పాపకార్యాలు వారు చేస్తూ ఉండేవారు, వారు అజ్ఞానంలో మునిగి ఉండేవారు. అంతేకాక వారు బహుదైవారాధనలో ఉండేవారు, బహుదైవత్వము కాకుండా వారు ఒకరినొకరు
లడాయి జగడా ఒకరినొకరు పోట్లాడుకోవడంలో యుద్ధాలు చేస్తుండేవారు. అంతేకాక వ్యభిచారము, దొంగతనము, మద్యపానం ఇలా రకరకాలైనటువంటి పాప కార్యాలలో వారు మునిగి తేలుతున్నటువంటి సమయంలో వారిని ఒక్కసారిగా తౌహీద్ వైపు తీసుకురావడంలో కానివ్వండి, వారిలో ఉన్నటువంటి నిమిడి ఉన్నటువంటి ఆ పాప కార్యాలను వారి నుండి దూరంగా చేయడం ఒక్కసారి కావదు. కాబట్టి అల్లాహ్ తన ఖురాన్ గ్రంథంలో కొద్ది కొద్దిగా ఆయతలను అవతరింపజేస్తూ వారిని పాప కార్యాల నుండి దూరంగా చేయడానికి అల్లాహ్ తన ఖురాన్ కొద్ది కొద్ది రూపంలో అవతరింపజేశాడు. అనగా చూడండి, ఎప్పుడైతే వారిలో మద్యపానము చాలా అతి ఎక్కువగా తీవ్రతగా ఉండేదో, వారు అతి ఎక్కువగా వారు మద్యపానం సేవిస్తుండేవారు, అల్లాహ్ తన మొట్టమొదటిగా ఖురాన్లోని ఈ వాక్యాలను అవతరింపజేశారు. والميسر قل فيهما إثم كبير ومنافع للناس وإثمهما أكبر من نفعهما سورة بقرة 219 వీరు మీకు మద్యపానం గురించి ప్రశ్నిస్తున్నారు, అప్పుడు మీరు తెలపండి ఇందులో లాభాలు ఉన్నా పాపకార్యం అనగా దీనిలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో ఇది లాభం కంటే అతి ఎక్కువ, కాబట్టి మీరు దూరంగా ఉండండి అన్నారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత యా అయ్యుహల్లదీనా ఆమను లా తక్రబుస్సలాత వంతుం సుకారా, మీరు ఎప్పుడైతే మద్యం తాగి ఉంటారో అలాంటి సమయంలో మీరు నమాజులను సల్పకండి అని మళ్ళీ కొద్దిగా అల్లాహ్ తాలా షరాబ్ నుండి దూరం చేశాడు. ఆ తర్వాత ఎల్లకాలము నిరంతరము హరాం చేస్తూ అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథం సూరే మాయిదాలోని ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లదీనా ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సున్ మిన్ అమలి షైతాన్ ఫజతనిబు, ఇవన్నీ కూడా శైతాన్ యొక్క చేష్టలు, కాబట్టి మీరు దీనికి దూరంగా ఉండాలని అల్లాహ్ తాలా మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాడు. ఒక్కసారిగా వారిపై నిషేధించినట్లయితే వారు ఖురాన్ నుండే దూరం అయిపోతారు, ఇస్లాం నుండి దూరం అయిపోతారు. కాబట్టి కొద్ది కొద్దిగా వారిని దగ్గర చేస్తూ అల్లాహ్ తాలా ఇలాంటి పాప కార్యాల నుండి వారిని దూరంగా చేయడానికి ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ తాలా కొద్ది కొద్దిగా అవతరింపజేశాడు సోదర మహాశ్వరారా. అందుకే ఖురాన్ గ్రంథం ఒక్కసారిగా అవతరించబడినట్లయితే దాన్ని కంఠస్థం చేయడంలో, అర్థం చేసుకోవడంలో, అదేవిధంగా నాటి అజ్ఞానులైనటువంటి ప్రజలను సన్మార్గంలోకి తీసుకురావడంలో కష్టతరం అయ్యేది. మరి వారు ఏదైతే సందేహాలు అడుగుతున్నారో దానికి సమాధానం ఒకవేళ ఆ సమయంలో లేనట్లయితే మార్చుకునేటువంటి ఒక విషయం కూడా తలెత్తేది. ఇవన్నీ కూడా ఖురాన్లో లేకుండా చేయడానికి అల్హమ్దులిల్లాహ్ స్పష్టమైనటువంటి గ్రంథాన్ని అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు 23 సంవత్సరాల వ్యవధిలో. అల్లాహ్ మనందరికీ కూడా ఖురాన్ అర్థం చేసుకుంటూ అమలు చేసేటువంటి అల్లాహ్ తాలా భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.